రేయ్ అరే సోమోన్ రేయ్ నీ బాధేందిరా పడిందారా జాపర్ పడితే ఎట్లెందుకు కూసుంటారా రేయ్ రేయ్ నిన్నేరా ఏందిరా పడిందారా నీకు పడిందా ఫస్ట్ పల్లేదిరా నాకు కూడా పల్లె अरे इट्रारा नी क्वेश्चन చెప్తా తేంద్రా अरे हावले हूर अरे అలా పర్తన పరిస్థితిన్రా నేను చచ్చిపోతుండే కదరా కొంచెం అయితే మరి మమ్మల్ని ఎందుకు పర్షన్ చేస్తాను చాపల చచ్చిపోతేరా పిచ్చోడా చాపలలే ఎక్కడి నుంచి చచ్చిపోతేరా అబ్బరే ఈ చాపలు పడ్డటట్లే గాని పారా పోయి తిందాం నాకు కూడా ఆకలైతే నేను కూడా సాగురా रे नुरावारा चापल पड़े दिक्कत नहीं चिन्ह रान रा चापले रे चापले लो कंचल बार तो रा आगले तो इंपा तिन्नम पा अरे आगन रा अरे अरे आगन रा कोई तिन्नम अरे पिचोड़ा चूस को आ रहा है पढ़ो निकालें चापा चिके में चूस कुंडले वा पुट पटे रा पारा पोदा आई का तिन्नम पा अरे वच्चे सोमवारं नुंचि मन बड़ी मोदलैतदिरा अवुनरा सेलूलु अप्पुडे अयिपोतानै नेनैते चापलु अम्मे मंचिगा पैसलु संपादिंचाम अनुकुन्नारा ताता बागुना हाँ बागुना दाकुसो ये निचापल बट्टी लिया ला ओ मस्त चापल बट्टे मुझे लेकर सागमाने वाले चचनम ताता ये मजाक जैसा ना वा नी तो नैने तो मजाक जैता ताता अरे ताता पुद्दा नची कुसुन टे ओके टे चापल बट्टे दी आ ओके टी आमुडे नंदु करने में तीन डालूं अटला ना सरे तीनंडी अरे सीनु चापते पोरा बरे ना कूड़ा मस्त आगले तंद्रा नेन कूड़ा वच्ची तिंटा दादा अंगी पड़े दादा इगोरा बाबू తాతా తింటావా ఏ నీ నిరొచ్చిన ఇంటికడ మీరు తినండి తాతా ఈ పొలం మొత్తం నీదేనా అవును తాతా ఈ పొలం అంతా నాదే నీకెక్కడ తాతా ఇదంతా మా అయ్య ఇచ్చిండు నాకు మీ నాయనకి ఇదంతా ఎక్కడిది మా అయ్యకు పన్ను ఉంది ఆ పన్ను తీసుకొచ్చి భూమిలో పాత్ర పెట్టి కొన్నాళ్ళకి సేద్యం చేస్తా అంటే ఓ బంగారం ఉన్న కుండ దొరికింది ఆ కుండలో ఉన్న బంగారాన్ని నమ్మి మేము భూమిని కొన్నాము ఎడ్లను కొన్నాము గొర్రెలను కొన్నాము దాంతోని మేము సీమంతులమైనాం నేను పోయేస్తారా బాబులారా పైలం తాతా మంచివే మంచారా గూగే చెట్టే కూడా నారా అరే వాడు కోతి కాదరా అరే మనం కూడా ఒకప్పుడు కోతుల మేరా
అరే తాత మనల్ని పిచ్చోడు అనుకుంటానరా, పన్ను తోగి పెడితే బంగారం దొరికిందంట. మాకు గుడిరా ఒక పండు. ఇక పట్టు. ఇంత ఖర్చు అయితే తెచ్చినాయిందిరా. మీ ముఖాలకు అదే ఎక్కువరా, మూసుకొని తినండి. అవులాగానే రాను వీడు. అరే ఏమైందిరా? అరే వీన్ పన్ను ఇరిగిందిరా. ఇంకేంది కొత్త పన్ను అత్తదిగా. అరే అరే ఏం వెతుకుతానోరా? నీ పన్ను ఏడేసినోరా? నా పన్ను ఎందుకు ఏడేసినో చెప్పరాదు? చెప్పరాదు నువ్వెందుకు? వాడట నీ పన్ను తవ్వి పెడతాడటరా. ఎందుకు? అరే తాత ఇందాక చెప్పిండు కదరా పన్ను తవ్వి పెడితే అదృష్టం కలుగుతుందని. మనం కూడా ఒకసారి పెట్టి చూద్దాంరా, తాత చెప్పింది అబద్ధమో కాదో తెలుస్తుంది. అక్కడనే ఎక్కడ పడేసినా చూడరా. అరే ఇక్కడ ఉన్నదిరా. అవునరా అక్కడ తవ్వుదాం పట్టు. అరే నా కాలానికి ఏదో బరువు చిక్కుకున్నదిరా. ఏం చిక్కిందిరా? ఏంద్రా ఈ సంచల్లేంది? రే బంగారం రా. బంగారం ఉన్నదిరా ఇలా. బంగారం అమ్మా, అమ్మా బంగారం రా, అమ్మా బంగారం రా. రే బంగారం రే. అరే కలానా రా ఇది. చా చాలా చేపలు పట్టాలి రా. ఎట్లయినా ఒక్కటి కూడా పడలే కానీ వాళ్ళైతే ఎట్లయినా చేసి పట్టాలి రా. బరే తాత నన్ను పిచ్చని చేసిండ్రా, నాకు కూడా బంగారం దొరుకుతుంది అనుకున్నా. తాత నోటుకొచ్చింది వాగుతే నువ్వు పిచ్చని లెక్క నమ్మినవురా. అరే నాకు బంగారం దొరికినట్టు కళ కూడా వచ్చిందిరా. ఇట్లాంటి మనకు కలిసి రావు కానీ పారాపడదు. అరే ఏమైందా? అరే నా గాలాన్ని సరి ఎత్తా అంటే నా పన్ను లూజ్ అయిపోయిందిరా. అరే ఎట్లా లూజ్ అయింది కదా, తవ్వి పెడదాం పారా. నీకు ఇంత కూడా బుద్ధి రాలేదురా, నిన్న మనం పన్ను పెడితే మన వచ్చిందా? అట్లా కాదురా, మా మెప్పు నన్ను అదృష్టవంతుడు అంట అంటదిరా. అది కాదురా, ఒక్కసారి నా మాట వినా. మా మాట ఎప్పుడు వినవా? అరే మొత్తం మూసి రాలేదు కదరా, ఎట్లా తీసి పెడదాం? పీకి పెడదాం రా. పీకి పెడదా? నొప్పి ఎట్లా తెలియదురా నీకు? నేను ఓర్చుకుంటా కదరా. మీ పీక మీకు వద్దురా. మేము మూడు లెక్క పెట్టాం, నువ్వు రెడీ ఆరా? రెడీ రా. నేను ఒకటి రెండు. థూ ఏంద్రా పీకి లారా. అక్కడ ఉన్నది. అరే నీకు పన్ను పీకుతా అంటే నొప్పి రాలేదారా? నొప్పి లేచింది కానీ ఓర్చుకున్నారా? ఈసారి అన్న మనకు బంగారం దొరకాలిరా.
అరే అలా చాలా చేపలు పడ్డాయి కదరా. అవునరా, రోజు ఇలానే పడితే మనకు పైసలే పైసలు రా. అవునరా, మనం రోజు ఇలానే కష్టపడితే మనకు డబ్బులే డబ్బులు వస్తాయిరా. రామ్ గాన్కి అలా అదృష్టం బాగున్నదిరా. అవునరా, రాణి గాలానికే చాలా చేపలు చిక్కాయి. అప్పుడే తినేసిన రా. అరే అప్పుడే అయిపోయిందా రా. అరే ఏదో డబ్బా దొరికిందిరా. ఏంద్రా అది? ఏంటిరా అది? తీరా తీరా ఏంటిదిరా అది? బయటకు తీ. అరే బంగారం రా. బంగారం రా. అరే అవును రా, బంగారం. అరే బంగారం అమ్మ. అరే బంగారం రా. అరే నేను చెప్తే మీరు నమ్మలే కదా, మా అమ్మ ఎప్పుడు నన్ను అదృష్టవంతుడు అంట అంటదిరా. అవును రా, తాత చెప్పింది కూడా నిజమైంది. తాత చెప్పింది నిజమైందిరా. రే ఇది మన ఇంట్లో పెడదామా లేకపోతే ఎక్కడైనా దాచి పెడదామా? ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మొత్తం వాళ్ళే తీసుకుంటారు రా. మనకి ఏమి రా, మొత్తం వాళ్ళకే పోతుంది. అవునరా, ఇది ఇక్కడనే దాద్దాం, ఎవ్వరు తెలియదురా. ప్రామిస్ రా. అన్నంతింటలో కూర మంచి లేదా? మధ్యాహ్నం కానీ కూరలు కారమైపోయింది. బడే పని చాలు మొదలు వచ్చే సోమవారం నుంచి. అవును, నువ్వు చేపలు పడతలేవన్నావు, మరి పడతాను ఏమన్నా చేపలు? దాసుకో దాసుకో, నాన్న తెలియకుండా దాసుకో. అన్నా ఇంత బంగారం ఎంత విలువ చేస్తాను? బంగారం గురించి ఎందుకు రా నీకు? ఏం లే అన్నట్టు అడుగుతాను. మస్తు విలువ చేస్తాయి, లక్షలు లక్షలు. అయినా బంగారం గురించి ఎందుకు నీకు? ఏం లేదన్న. అరే నాన్న వచ్చినట్టున్నాడు. సీను బయటికి వెళ్దాంలే. ఇప్పుడు ఎక్కడ? చిన్న పని ఉందా? మామయ్య దగ్గర పోయేద్దాం. నిద్ర వస్తుందన్న. ఇంకా తొందరనే పోయేద్దాంలే. నానా నానా పల్లెంలో అన్నం పెట్టినా, తిని పడుకో. మీరు పెట్టింది ఎక్కడిదిరా? నేను దాచి పెడతాను బంగారం. కాదన్నా, మేము పెట్టినాం, పన్ను పెడితే వచ్చిందన్న. మాకు పన్ను పెడితే వచ్చి ఎక్కడిదిరా? మీకు ఏమన్నా తెలుగు ఉందా? పన్ను పెడితే వచ్చి ఎక్కడిది? అది ఇంట్లో బంగారమే తెచ్చి నేను ఇక్కడ పెట్టిన. నేను పెట్టినామన్నది? మీరు పెట్టడు కాదురా, అక్క పెళ్లి కోసమని నేనే ఇక్కడ ఇంట్లో బంగారం తెచ్చి పెట్టిన. నాన్న ఊకే తాగి డబ్బులన్నీ ఖరాబ్ చేస్తాడని నేనే ఈ బంగారం ఉంటే అమ్ముతాడని తెచ్చి ఇక్కడ దాచిపెట్టిన. నేను మామయ్య వచ్చి నాకు ఇద్దామని. రాము! అరే రాము! ఒకని వచ్చిన సీను గడే రా. అరే వాళ్ళ ఇంటికి కాలం వేసి ఉన్నది రా. ఇక్కడికి పోయి ఉంటారు రా. వస్తానా మరి?
పదరా వెళ్దాం. ఆగురా కొన్నైనా చేపలు పడి. అరే నిన్న అన్ని చేపలు పడ్డా, ఈ రోజు ఏంద్రా ఒక్కడు కూడా పడతలేదు. ఏమోరా ఆ బంగారంతో ఏం చేద్దాం రా? నేనైతే మంచి మోటార్ సైకిల్ కొనుకుంటారా? నీకు నడిపోతారా అసలు? నాకా క్లచ్ బట్టి గేర్ వేసి 60 ఇగ్గుడే. అరే మనం బంగారం ఎప్పుడు అమ్ముదాంరా? సీనియర్ రానిరా, ముగ్గురం పోయి హన్మకొండలు అమ్ముదాం. సీనుగాడు ఎప్పుడు వస్తాడో ఏమో. బంగారంతో మంచి పడవ కొనుక్కుంటారా? అవునరా, పడవ ఉంటే వలేసి మస్తు చేపలు పట్టారు. అరే వాడు తప్పిండ్రా. అరే అవునరా, మన బంగారం డబ్బా పోయిందిరా. ఎవరు దుబ్బేసి ఉంటారా? చా, ఇక్కడ పెట్టింది ఎవరికి తెలియదు కదరా. అరే ఈరోజు మనతో సీనుగాడు రాలేదురా, అడుగు ఇట్లా తీసుంటాడారా? నుంచి వాడున్న వాళ్ళు అన్న కనబడతలేరురా. చా, నాకెందుకో అని మీద అనుమానంగా ఉన్నదిరా. అవునరా, పోయి అడగొద్దాం. ఆరా ఒకసారి అడగొద్దాం. అరే సోము, నీ సంచిని గాలం మర్చిపోయినోరా? అరే సీను, అరే ఎటువేలరా, మీ ఇంటికి తాళం వేసి ఉండే. ఎటువేలరా? మా మామ ఇంటికి పోయినాం కానీ చేపలు పడినా. చేపల సంగతి వదిలే కానీ మనం చెట్టు కింద దాచిపెట్టిన బంగారం డబ్బా కనిపించట్లేదురా. అది నేను మా అన్న తీసి అన్నకెందుకు చెప్పిన రాహులే. మనం ఎవరికి చెప్పొద్దా, నుట్టు కూడా ఎంచుకున్నాం కదరా. అన్న పెట్టినట్టరా? మీ అన్న పెట్టుడు ఏందిరా, మనం పన్ను పెడితే దొరికిన బంగారం. మా అక్క పెళ్లి కోసం మా అన్నని అక్కడ దాచిండటరా? పెళ్ళి అయితే మన బంగారంతో చేస్తారా? మా నాన్న గురించి నీకు తెలుసు కదరా. అరే మీ నాన్న గురించి తెలుస్తేంద్రా, ఎక్కడున్నా తీసుకురా పోరా బంగారం. అరే లేదురా, ఏడున్నదిరా? మా మామ ఇంటి కాడు. మీ మామేంద్రా, పోరా. నీళ్ళు తెచ్చేటప్పుడైనా ఎటు పోయేటప్పుడైనా జాగ్రత్తగా పోరా, ఎందుకంటే తొందరపడ్డట్టు పోతాను. ఇప్పటి చాలి మంచిగా ఉండు. మరి నేను పోతున్నా. మరి ఏంద్రా ఇవాళ పిలవకుండానే వచ్చేసిండ్రు. ఏంద్రా ఏం మాట్లాడతలేరు? మేము దొంగలతోటి మాట్లాడము. అరే వన్ పక్కకి వెళ్ళి కూర్చోమనరా. పారా వెళ్దాం. అవునరా పోదాం పారా.
సరే మా ఇంటికి వెళ్ళొత్తలేంద్రా మీరు మా బంగారం బంగారం ఏది బంగారం బంగారం ఎక్కడిదిరా ఆ రోజు చెట్టు కింద బంగారం బ్యాగు నూను మీ తమ్ముడు తీసుకొచ్చి ఆ బంగారం ఏదన్న చల్ ఆ బంగారం మాది అది మేము పన్ను పెడితే వచ్చింది అన్న బంగారం బ్యాగ్ పన్ను పెడతానన్న బంగారం మాకు వచ్చింది అన్న మేము ఎందుకు అబద్ధాలు ఆడతామన్న ఎవరా చెప్పింది మీకు పన్ను పెడతా బంగారం వచ్చింది అన్న మాకు వచ్చింది అన్న చల్ అరే ఏందన్న నూను మీ తమ్ముడు పెద్ద దొంగలేమ ఏయ్ ఏయ్ మంచి మాట్లాడుతున్నావు ఇక్కడ ఏమన్న మంచి మాట్లాడుతున్నావు దొంగలేమ అన్న మీరు ఇద్దరు దొంగలు పట్టుకొని ఎక్కడ ఒకటి రెండు మూడు రెడీ నేను వస్తానా అరే దొంగొచ్చిండ్రా దొంగొచ్చిండ్రా అరే వీడారా అరే నీ తెలియదు కదా వీడును వీడన్న పెద్ద దొంగలు రా బాబు పెద్ద దొంగలు వీళ్ళు మనం ఆడుకుందాం నువ్వు లెక్క పెట్టరా ఒకటి రెండు మూడు మీరెప్పుడొచ్చినరా బాబులారా ఇప్పుడే వచ్చినాం తాతా పిల్లలు మీ ఇద్దరే వచ్చిండ్రు కనుమోడేడురా వాని గురించి అడగక్తా తాను ఏమైంది వాని గురించి ఎందుకు అడగొద్దురా వాడు పెద్ద దొంగ తాత ఎట్లా దొంగరా వాడు అయితే నువ్వు మొన్న అన్నవు తాత పన్ను తవ్వి పెడితే అదృష్టం కలుగుతుందని అయితే మేము కూడా పెట్టి చూసినాం మాకు కూడా బంగారం దొరికింది ఎక్కడ దొరికింది బంగారం తాత ఇక్కడనే బంగారం దొరికింది ఇక్కడ పన్ను పెట్టి దాని మీద రౌతు పెట్టినాం అరే ఆ రౌతు ఇక్కడ ఉండాల్సింది అక్కడికి ఎట్లా పోయిందిరా అవును కదారా రౌతు ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఎట్లా పోయింది బాబులారా నేను కూకుందామని గడున్న రౌతి గిడేసుకొని కూర్చున్నా అంటే అంటే అరే పన్ను ఇక్కడనే ఉన్నదిరా చా తప్పైపోయిందిరా పాపంరా వానికి దెబ్బ తాకితే చూడకుండా వచ్చేసినాం అరే సారీ రా అరే తప్పైపోయింది రా అది పన్ను పెట్టినందుకు రాలేదు రా అది మీ అన్నదేరా సారీ రా మామ చేపలు పడ్డారా పడలేరా అరే ఇక చేపలు పడినట్లేవు కానీ బాగా మనం వెళ్ళి ఆడుకుందాం నువ్వు పెట్టున్నదిరా కొంచెం తగ్గిందిరా తగ్గిందా ఓకే పారా